ఇదివరకే నష్టాల్లో నడుస్తున్న మెట్రో సంస్థకు కరోనా సెకండ్ వేవ్ గట్టి షాక్ ఇస్తుంది. మొదటి దశ కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మెట్రో రైళ్లకు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో భారీ నష్టం వాటిల్లుతుంది. మెట్రో అంతా ఏసీ ఉండడంతో ప్రయాణికులు కూడా మెట్రో ప్రయాణం అంటే ఒకంత జంకుతున్నారు. ఇటీవల మెట్రోలో సగటున 2 లక్షల మంది దాకా ప్రయాణం సాగించేవారు. వేసవి కాలం మొదలవ్వడంతో ప్రయాణికులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఎల్ఎన్టీ సంస్థ భావించింది. సరిగ్గా ఇదే సమయంలో నగరంలో కరోనా తీవ్రత మొదలై ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం విధించిన లాక్డౌన్తో దాదాపు 7 నెలలు మూతపడ్డ మెట్రో సేవలు తిరిగి సెప్టెంబర్లో ప్రారంభమయ్యాయి. అప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కారణంగా మెట్రో ప్రయాణాలు కూడా తగ్గాయని సంస్థ తెలిపింది. ఈ సంస్థ ప్రభుత్వ ప్రైవేట్ రెండింటి భాగస్వామ్యం ఉంది కాబట్టి దీనిపై ప్రభుత్వంతో చర్చ జరిపి ఎల్ఎన్టీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మూలంగా అన్ని కార్యాలయాలు 8 గంటల లోపే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దీనిలో భాగంగా మెట్రో సేవల్లో కూడా మార్పు చోటు చేసుకుంది. రాత్రి 7:45 చివరి మెట్రో ఉంటుంది. అది 8:45 అన్ని గమ్యస్థానాలను చుట్టేస్తుంది. తిరిగి ఉదయం 6:30 మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.